తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని స్థానిక మోరంపూడి వద్ద రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ నాగేశ్వర ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష శిబిరానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు హాజరై సంఘీభావం తెలియజేశారు. పట్టాభిషేక ఏదైతే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి అసభ్యమైనటువంటి అధికారులతో ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే కాకుండా ఆడజాతి మొత్తాన్ని కూడా అవమానించే విధంగా ఈరోజు ఆ ట్వీట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఆడజాతి అంతా కూడా రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ట్వీట్లకు నిజంగా వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెమ్మలు కానీ తల్లి కానీ నిజంగా విని ఉంటే ఆ తిట్టు యొక్క అర్థం వాళ్ళకి తెలుసుంటే ఇంట్లో ఆడవాళ్లే వాళ్ళని అసహించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితికి మీరు తెచ్చుకున్నారు. నిజంగా వాళ్లే వాళ్ళ ముఖం మీద ఉండేటటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈ రోజునే కాదు చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుంచో కూడా రాష్ట్రంలో ఆడవాళ్ళంటే చిన్న చూపు చులకన చూపు. దానికి ఉదాహరణ వాళ్ళ గవర్నమెంట్లో మనం చూసుకున్నట్లయితే ఆ కోడలు మగబిడ్డలకు అంటారంటే అత్తొద్దు అంటదని చెప్పేసి ఆడపిల్ల పుట్టుకుని అవమానించడం కానివ్వండి, లేదా ఆడవాళ్ళ మీద జరిగినటువంటి భౌతిక దాడులు, సెక్స్ ఆఫీట్ల అమ్మాయిలు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి రోజాగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆవిడని నిర్దాక్షిణ్యంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించడమే కాకుండా ఆవిడని ఎంతో భౌతిక దాడులు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాము. అంతేకాకుండా ఇసుక మాఫియా అనేది అడ్డుకున్నటువంటి అమ్మమ్మ వరదాక్షి గారిని కూడా వాళ్ళు ఎలా ఏ రకంగా భౌతిక దాడులు చేసి వాళ్ళని అవమానపరిచారనేది కూడా మనం గతంలో చూసాము. నేరుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆడవాళ్ళ మీద నేరుగా జరిగిన దాడుల గురించి మనం చూసుకుంటుంటే ఈరోజు వాళ్ళు ప్రజాస్వామ్యం పూని అయిపోయిందని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం ఈరోజు ఏంటండి, ఈరోజు ఇంకా ప్రజాస్వామ్యం ఈ మాత్రం ఊపిరి పోసుకొని వెళ్తా ఉంది. మీ గవర్నమెంట్లో పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఊపిరి పోసుకొని జగనన్న ప్రభుత్వంలో ముందుకు పోతా ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు నిజంగా చూసుకుంటే చేసిన పాపాలు మనం చేసి భూమి మీద చేసిన పాపాలు ఖచ్చితంగా భూమి మీద అనుభవిస్తామన్నానికి ఉదాహరణగా ఏంటి, చంద్రబాబు నాయుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడిచ్చిన పనిష్మెంట్ నిజంగా అతను చేసిన పాపాలకి ఒక మందబుద్ధి ఉన్న కొడుకునిచ్చాడు. ఎందుకు ఉపయోగలేనటువంటి ఒక కొడుకు వాడు, కనీసం మన ఈరోజు మనం చెప్పుకుంటే తండ్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఒక మినిస్టర్గా చేసి కూడా ఒక నియోజకవర్గంలో గెలుపుకునేటువంటి ఒక దద్దమ్మని ఈరోజు కొడుకుగా పొంది ఆయన ఎంతో పుత్రశోకం అనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు గతంలో చేసిన పాపాలన్నింటినీ కూడా ఈరోజు ఆడవాడు చెప్పిన బుద్ధి ఈరోజు పదవి కూడా పోయి పక్కన పుట్టినటువంటి పరిస్థితి. ఇంకా చేసిన తప్పులకి పశ్చాత్తాపడకుండా ఇంకా ఇటువంటి ఆడవాళ్ళ మీద అసభ్య పదజాలను ఉపయోగించడం కానివ్వండి, లేకపోతే మానసికమైన దాడులు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అవమానించడం ఉద్దేశంతో కానివ్వండి, ఇటువంటి పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఆడవాళ్ళు చంద్రబాబు నాయుడిని వాళ్ళు అనుకోని బయటకు లాగి మరీ కొట్టినటువంటి పరిస్థితులు త్వరలోనే వస్తాయి. అంతవరకు తెచ్చుకోకుండా జరిగిందని గుర్తు తెచ్చుకొని గౌరవంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి జగన్ గారికి ఆయన క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పేసి మేము సభ ద్వారా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఎవరైతే పచ్చ బ్యాచ్ చంద్రబాబు నాయుడిని చూసి రెచ్చిపోతున్నటువంటి పచ్చ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఒక విషయం గుర్తెరిగి ప్రవర్తించాలి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ఎంతోమంది నాయకుల్ని ఆయన తొత్తులుగా ఉపయోగించుకొని ఆఖరి దశలో వాళ్ళకి కనీసం మానసిక క్షోభతో చంద్రబాబు నాయుడు వల్ల మానసిక క్షోభతో చనిపోయినటువంటి నాయకులు మీ పార్టీలోనే ఉన్నారు. ఒకసారి మీరు ఎక్కువక్కర్లేదు కొంచెం వెనక తిరిగి చూసుకుంటా అలాంటి వాళ్ళు మీకు కనిపిస్తారు. వాళ్ళకన్నా మీరేమీ పెద్ద గొప్ప వాళ్ళ ఏమీ కాదు. చివరికి మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి మీ హద్దులేంటి మీరు తెలుసుకొని మీ పరిస్థితులు ఏంటి మీరు చూసుకొని ఈరోజు కన్నా సరే నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే కనీసం మనుగడన్నా ఉంటుంది, లేకపోతే ఆడవాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి లాక్కెళ్ళేటటువంటి రోజులు దగ్గరలోనే నేను చెప్పేసి నేను సభకు తెలియజేస్తా ఉన్నాను. నిజాయితీ లేనటువంటి వ్యక్తిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వం వచ్చినటువంటి 6 మాసాల నుంచి వివిధ రకాలుగా బురద చల్లాలి, ప్రజల దృష్టిని మరల్చాలి. నేను ఎప్పుడూ నిజం మాట్లాడలేదు, ఆయనకు శాపం ఉంది రాజశేఖర రెడ్డి గారు అనేవారు. చంద్రబాబు నిజం మాట్లాడితే తన 1000 ముక్కలైపోద్దని ఎప్పుడు నిజం మాట్లాడేవాడు కదా అసెంబ్లీలో చెప్పాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఆ పరిస్థితుల్లోనే పాలన సాగించాడు, ఈ రాష్ట్ర ప్రజలకి అనేక కష్టాలు మిగిలిచాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 4 లక్షల కోట్లు అప్పు ఇచ్చాడు. ఇవాళ అంటాడు 4 లక్షల కోట్లు అప్పుకి 30 వేల కోట్లు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి. మన పరిపాలన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరంలోపే ప్రపంచమైనటువంటి ఒక విపత్తు వచ్చింది కరోనా. ఆ విపత్తులో ప్రజల యొక్క ప్రాణాలను, ముఖ్యంగా ప్రజల యొక్క ప్రాణ రక్షణ కోసం ప్రజల్లో ఏ విధమైన ఆందోళన ఉండకూడదనే ఉద్దేశంతో
కరోనా సమయంలో మర్నాడు ఎవరు ఊహించినట్టుగా ప్రజలకి ముఖ్యమంత్రి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బొచ్చి వారి జీవితాలకు భద్రత ఇస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో రకరకాల ప్రయత్నాలు చేశాడు. మనందరికీ తెలుసు, ముందు దేవుళ్ళ మీద పడ్డాడు, విగ్రహాలకి మణిలాలు పూశాడు, తర్వాత వచ్చి విగ్రహాలు పగలగొట్టాడు, తర్వాత రథాలు అండించేటువంటి కార్యక్రమం చేశాడు, మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగిస్తూ ఉంటే సంక్షేమాన్ని అడ్డుకోవడం కోసం పేదవాడికి ఒక సెంటు భూమి లభిస్తుంది, కనీసం తనకు గజం భూమి లేకపోతే 50 గజాలు 73 గజాలు భూమి వస్తుంటే 10 లక్షల రూపాయలు విలువైనటువంటి భూమిని అడ్డుకోవడానికి కోర్టు ఆశ్రయించారు. ఒకటి కాదు, అతి నీచంగా కేవలం తన మేనేజ్మెంట్ ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 10-15 రోజులుగా దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ దసరా ఉత్సవాల సమయంలో మహిళలందరూ కూడా ఆసరా ఉత్సవాలు చేసుకున్నారు. ఒక నిజం చెప్పిన మాట నిలుపుకునేటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో ప్రజాస్పందనలో జరిగినటువంటి ఉత్సవాల్లో ఒక్కొక్క మీటింగ్ కనీసం 5,000 తక్కువగా ఎవరు కూడా మీటింగులు లేవు, అంతమంది మీటింగ్కి వచ్చి ఆశీర్వదించారు. దీన్ని ఎలా డైవర్ట్ చేయాలని ఆలోచించాడు. దానికోసం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వాడికి ఒక భాష ఉంటుంది రాజ్య. దీనికోసం ప్రజల దృష్టిని మరల్చడం కోసం ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని ఎలా భిన్నం చేయాలి తనకున్న మీడియా ద్వారా అనేటువంటి ఒక ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దానిని తిప్పికొట్టడం కోసం ఇవాళ జనాగ్రహ దీక్షల్ని మనం చేపట్టాం. నిన్న ఈరోజు ఈ 2 రోజులుగా జనాగ్రహ దీక్షలు జిల్లా వ్యాప్తంగా చాలా అత్యధికమైనటువంటి జనాలు ప్రజలు పాల్గొని అందులో మహిళలు అధిక శాతంగా పాల్గొని వీటిని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏముంది, ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, అది ఆయన సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చంద్రబాబు నాయుడు ఎత్తులు సాగమని మనందరం కూడా నిరూపించాం. ఒకటి, ఈ రాష్ట్రంలో నాడు ఈ ప్రపంచ శాంతి కోసమా లేకపోతే ప్రజల్ని అనుగ్రహించడం కోసమా ఎత్తి యాగాలు చేసేవారు.